ఆర్గనైజర్స్ నాటకం నటులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరికీ మరొకసారి తెలంగాణ సంగీత నాటక అకాడమీ పక్షాన, అలాగే బాద్మి శివకుమార్ గారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారి పక్షాన, అలాగే డాక్టర్ కెవి రమణాచారి గారు ప్రభుత్వ సలహాదారు, అలాగే ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారి పక్షాన, అందరి పక్షాన, అలాగే భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు చక్కని సూచనలు నేను విన్నంత మేరకైతే చాలా చక్కని సూచనలు, మీ అనుభవాన్ని మీ జ్ఞానాన్ని అంతా రంగరించి సారంగా మాకు అందరికీ అందించారు. ఈ సారం అంతా ఒక్కొక్క పాయింట్ వైజ్ గా ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికని తయారు చేసి బాద్మి శివకుమార్ గారు చైర్మన్ గారి సారథ్యంలో వీటన్నిటిని అమలు చేయడానికి కావలసిన ఒక యంత్రాంగాన్ని, ఒక వ్యవస్థని, ఒక నేపథ్యాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన చాలా ఇన్పుట్స్ మీరు ఇచ్చారు. సో మీ అందరికీ, మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇదే సందర్భంలో ఇక్కడ అంటే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలు అధ్యయనం చేయడం, అలాగే వాళ్ళలో ఉన్నవి బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం తీసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే మీ అనుభవం ఒకవైపు, ఇతర రాష్ట్రాల్లో ఎందుకంటే అవి మనకంటే 50-60 ఏళ్ళ ముందున్నాయి. దాదాపు మనకి ఏంటంటే మధ్యలో నాటకరంగ పరంగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ప్రభుత్వం సహకారం ఉన్నా, ప్రభుత్వ సహకారం లేకున్నా ప్రేమ ఉన్న వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. హైదరాబాద్ లో దక్కని నాటకం ఉంది, అద్భుతంగా చేస్తున్నారు. మరాఠీ నాటకం ఉంది. మొన్నటి వరకు కూడా, అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వరకు కూడా ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అడుగు గానీ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ మెట్లు గానీ ఎక్కిన సందర్భం లేదు. ఒక రవీంద్ర భారతి కోసం తప్ప మిగతా ఎప్పుడు సపోర్ట్ కోసం రాలే. బెంగాలీ నాటకం గానీ శుద్ధంగా, ఐ డూ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ఆల్ ది నాటక సమాజంస్ ఆఫ్ బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరితో కూడా, ఈవెన్ మలయాళీ నాటక రంగం వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు రాలేదు, అంటే అప్పుడుండే పరిస్థితులు వేరు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే, జీవ లక్షణం ఏంటంటే, అన్ని సంస్కృతులను, అన్ని సమాజాలను, అన్ని భాషలను కలుపుకుపోయే ఒక మంచి వాతావరణం ఒకటి ఉంది, సుహృద్భావ వాతావరణం ఉంది, ఒక హార్మోనియస్ లైఫ్. సో అందుకనే ఇక్కడ అన్ని ఇప్పుడు తమిళ, మొన్న మలయాళ సంగీత నాటక అకాడమీ ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పారు చాలా చక్కగా, మలయాళ నాటక రంగం మనకంటే బాగున్నది. కానీ వాళ్ళే చెప్పిన విషయాన్ని మీకు చెప్తాను. సెక్రటరీ గారు వచ్చారు, దాని కేరళ సంగీత నాటక అకాడమీ చైర్మన్ కేపీఏసి లలిత. కేపీఏసి లలిత భరతన్ అనే ఒక అద్భుతమైన డైరెక్టర్ భార్య. కేపీఏసి లలిత అంటేనే కర్ణాటక పీపుల్స్ ఆర్ట్ కమ్యూనిటీ అని వాళ్ళు ఉంది. ఎప్పుడో పీపుల్స్ ఆర్ట్ నుంచి వచ్చినటువంటి అద్భుతమైన నటి ఆమె. చాలా సినిమాల్లో నటించింది, అలాగే నాటకాల్లో ఇప్పటికీ నటిస్తున్నారు. ఆమె సంగీత నాటక అకాడమీ చైర్మన్. ఆమె ఆ సెక్రటరీ వారందరూ చెప్పిన మాట ఏంటంటే, అసలు తెలంగాణలో జరుగుతున్నంత నాటకం అక్కడ జరగట్లేదని చెప్పారు. నేను చెప్పిన మాట కాదు, దే హ్యావ్ ఆల్రెడీ, మేము ఇక్కడ మొన్ననే, జస్ట్ మొన్ననే 3 రోజుల పాటు కేరళ సంగీత నాటక అకాడమీ నాటకోత్సవాలు చేశాం. సో చేస్తే వాళ్ళే చెప్పారు, నిజంగా చెప్పాలంటే సార్ మీకు అందరికీ సవినయంగా విన్నపం ఏంటంటే, ఈ 4 ఏళ్ల కాలంలో 120 కొత్త నాటకాలు రచించి వేసి ప్రదర్శించబడ్డాయి, ప్రజల్లోకి వెళ్ళాయి. అన్ని నూకండ్ కార్నర్, ఒక హైదరాబాద్ లోనే కాకుండా ఎవ్రీ నూకండ్ కార్నర్, ఒకవైపు సంప్రదాయ పద్య నాటకాన్ని, దాని సంప్రదాయాన్ని, దాని యొక్క వారసత్వాన్ని గమనిస్తూ, గుర్తిస్తూ, గౌరవిస్తూ వెళ్ళే ఒక మంచి సౌమనస్యం, ఒక మంచి సహృదయత ఒకటి ఉంది. రెండో వైపున ఆధునిక నాటకాన్ని, సాంకేతిక పరంగా అత్యంత అద్భుతమైన నాటకాన్ని, సింబాలిక్ నాటకాన్ని, అంతర్జాతీయ నాటకాన్ని కూడా పెంచే విధంగా అద్భుతమైన కార్యక్రమం, నిజంగా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజిక్ ప్లాన్ తో గత 5 సంవత్సరాల నుంచి జరిగింది తెలంగాణ ప్రభుత్వ పక్ష. సో దానివల్ల ఇప్పటికీ మంచి జరిగింది. దాన్ని ఇంకా అద్భుతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద. సో ఒక వరకు, ఒక దశ వరకు జరిగింది. ఈ దశ ఇప్పటికీ జాతీయ స్థాయి నాటకానికి సమానంగా ఉందని నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను, 100%. ఎందుకంటే నేను కేంద్ర సంగీత నాటక అకాడమీతో నాకు ఎప్పుడు వెళ్తుంటాను, మీటింగ్స్ జరుగుతుంటాయి, డిస్కషన్స్ అన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు మీ అందరి వల్ల, ఇదేదో ప్రభుత్వం ఒకవైపు అయితే, మీ అందరి సహకారం వల్ల మాత్రమే ఇప్పుడు గత 4-5 ఏళ్ల కాలంలో, గత 60 ఏళ్ల కాలంలో ఎంత ప్రగతి జరిగిందో, ఈ 4-5 ఏళ్ల కాలంలో అంతకు మించిన ప్రగతి మాత్రం 100% జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. దానికి మీరే సాక్ష్యం, దానికి వేరే ఎవరు కూడా అవసరం లేదు. అయితే దాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అంశాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. ప్రతి అంశం కూడా, ప్రతి ఒక్క సూచన కూడా చాలా గొప్ప సూచన.
అంటే శాశ్వతీకరించే విధానం, పిల్లల బాలల స్థాయి నుంచే వారికి నాటక రంగం పట్ల ఒక అభిరుచిని అనురక్తిని ఏర్పాటు చేసే విధంగా ఏం చేస్తే బాగుంటుందనే సూచనలు, అలాగే ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుంది, తర్వాత సీనియర్ ఆర్టిస్టులకి ఏ విధంగా మెన్ ఆఫ్ లెటర్స్ అని ఉండేది, మెన్ ఆఫ్ లెటర్స్ అంటే ఎవరైతే చాలా సీనియర్స్ 70 ఏళ్ళ వాళ్ళు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఆనరోరియం లాంటిది ఇవ్వడం. సో అది ఆల్రెడీ మీరు సంగీత నాటక అకాడమీ బైలాసని మీరు చూడలేదు కనుక మీకు ఐడియా లేదు, ఆ బైలాసని మీ అందరం కలిసి చాలా చెప్తే మీరు ఆశీర్వదిస్తారు. స్వీడన్ అకాడమీ, అలాగే రష్యన్ అకాడమీ, ఫ్రెంచ్ అకాడమీ, ఫ్రెంచ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అలాగే వీళ్ళ అకాడమీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ అధ్యయనం చేసి భారతదేశంలో ఉండే కేంద్ర సంగీత నాటక అకాడమీని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉండే సంగీత నాటక అకాడమీల్లో ఉండే ప్రధాన అంశాలు మన తెలంగాణ నేపథ్యానికి, తెలంగాణ అవసరాలకి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైన మోడల్ని, ద బెస్ట్ మోడల్ ఎవర్ నేను 100% చెప్పగలను. అది మన సంగీత నాటక అకాడమీ తెలంగాణకి రూపొంది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినప్పుడు అంతకుముందు 18th century నుంచి బిల్ ఆఫ్ రైట్స్ ఉంది, అంటే హక్కుల చార్టర్ అంటారు. అమెరికన్ రాజ్యాంగం ఉంది, బ్రిటిష్ రాజ్యాంగం ఉంది, ఐరిష్ రాజ్యాంగం ఉంది, ఈవెన్ రష్యన్ రాజ్యాంగం కూడా ఉంది. అన్ని రాజ్యాంగాలలోని ద బెస్ట్ క్వాలిటీస్ని భారతీయ రాజ్యాంగంలో ఒనగూడడం వల్ల ప్రాథమిక హక్కులు ఏర్పడ్డాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏర్పడ్డాయి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏర్పడ్డాయి, ఒక రాష్ట్రానికి ఉండే అస్తిత్వం కూడా ఏర్పడింది, ప్రతి రాష్ట్రానికి ఒక గౌరవం గుర్తింపు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఉంది. సో అలాంటి ఒక మంచి మోడల్ ఎట్లయితే అప్పుడు రాజ్యాంగ సభ తయారు చేసిందో, అలాగే ఇప్పుడు మనది యంగెస్ట్ సంగీత నాటక అకాడమీ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశం మొత్తం మీద ద యంగెస్ట్ సంగీత నాటక అకాడమీ ఈస్ ఇన్ ద యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఇది యంగెస్ట్ స్టేట్, కొన్ని కొన్ని చిన్న చిన్న బుడిబుడి నడకలు ఉంటాయి సార్. ఇప్పుడే జస్ట్ ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పారు 44 నెలలు మాత్రమే అయింది, 40 రోజులు మాత్రమే అయింది, 40 రోజుల్లోనే ఇప్పుడు మనందరం కలిసి ఒక కూర్చోగలుగుతున్నాం, వేదోపదనం చేయగలుగుతున్నాం. రాబోయే కాలంలో 100% నేను విశ్వాసంగా చెప్పగలను, ఎందుకంటే బార్మి శివకుమార్ గారు ఒక మంచి విజన్ ఉన్న మనిషి, అలాగే తన స్వతహాగా కళాకారుడు. సో కళల పట్ల ప్రజల పట్ల చాలా ప్రేమ ఉన్న మనిషి. సో అందుకని వారి సారథ్యంలో అత్యంత అద్భుతమైన ప్రగతిని నాటక రంగంలో తెలంగాణ రాష్ట్రం సంగీత నాటక అకాడమీ సారథ్యంలో సాధిస్తుందనే ఒక మంచి నమ్మకానికి మీరందరూ ఈరోజు కారణభూతులైనందుకు మీ అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు. దాంతోపాటు గత 4-5 ఏళ్ల కాలంలో చాలా మార్పులు వచ్చాయి. నేను మొదట్లో చూసిన దాన్ని కూడా నేను ఇప్పుడు షేర్ చేసుకోవాలి, నిర్వాహకుడిగా కాకుండా నేను ఇప్పుడు ఒకసారి అందరి అభిప్రాయాలు, నా కూడా అభిప్రాయం. నేను మొదట్లో 2014 అక్టోబర్ 28 తర్వాత నేను చూసిన నాటకానికి ఇప్పుడు నేను మనం చూస్తున్న నాటకానికి ఎరుక్కు దోమకున్నంత తేడా ఉంది సార్. అన్ని రంగాల్లో ఆఖరికి పద్య నాటకాలలో కూడా వాళ్ళు ఆధునిక ప్రక్రియల్ని పట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన వస్తుంది, కొత్తగా ఆలోచిస్తుంది. అంటే ఇంతకుముందు అట్లాంటి పాపం వాళ్ళు ఏది నడిచితే నడిచింది, పాపం సాంఘిక నాటకాలు కూడా చూశాను, దుఃఖం అనిపించేది పాపం ఆ నాటకాలను చూస్తే. ఎందుకంటే కంటెంట్ పరంగా కానీ, కాస్ట్యూమ్స్ పరంగా కానీ, డైలాగు, డిక్షన్, లైటింగ్, సౌండ్ డిజైన్ అండ్ క్యారెక్టరైజేషన్, ఎంట్రీస్, ఎగ్జిట్, తన సూత్రధారు కానీ ఇవన్నీ నాటక నియమాలు. సో ఆ పరంగా చూస్తే చాలా బాధ అనిపించేది. ఒక పద్ధతిలో వెళ్తున్నాయి అంతే, ఇక దానికి మించి ఆలోచించే పరిస్థితి లేని కాలం. కానీ కొంచెం బెట్టబడ్డాం సార్, కొంచెం ఆ సందర్భంలో కొంతమందిని నేను గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది, కొంతమందితో వాదించడం జరిగింది, కొంతమందిని కోపంగా హెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, కొంతమంది గైడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటి వల్ల మొత్తం మీద ఇప్పుడు మాత్రం జాతీయ స్థాయి నాటకానికి తగ్గకుండా డైలాగులు కానీ, డిక్షన్లో కానీ, కంటెంట్లో కానీ, ఈవెన్ సౌండ్ డిజైన్లో కానీ, లైట్ డిజైన్లో కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అత్యంత అద్భుతమైన ప్రయోగాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సంప్రదాయ పద్య నాటకాల వాళ్ళు కూడా మన ఇప్పుడు ప్రతాప రుద్రమ నాటకాన్ని, రుద్రమదేవి నాటకాన్ని అద్భుతంగా చేశారు. ఎంత చక్కగా చేశారంటే సంప్రదాయ పద్ధతిలోనే రుద్రమదేవి నాటకాన్ని మోడర్న్ థియేటర్కి అనుకూలంగా అడాప్ట్ చేసుకొని చేశారు, ఒక ఛాలెంజ్గా తీసుకొని చేశారు. సో అలాగే ప్రతాప రుద్రమ అనేది ఒక ట్రయాలజీ నాటకానికి మనం శ్రీకారం చుట్టాం. ట్రయాలజీ 3 భాగాలు, నాటకం అని 3 భాగాలు అనేది ఊహించడానికి వీల్లేదు, 3 భాగాలుగా చేయబోతున్నాం. అలాగే అంతర్జాతీయ నాటకాలు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన నాటకోత్సవాలు మొత్తం దాదాపు ఇప్పటికీ ఒక 4-5 నాటకోత్సవాలు ఇదే వేదిక మీద రవీంద్ర భారతిలో, హైదరాబాద్లో జరిగాయి. సో ఇవన్నిటి వల్ల ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు ప్రచారానికి సంబంధించి మాత్రం
ఒకటి మనం చేయాల్సిన పెద్ద బాధ్యత. ప్రచారం చేస్తే జనంలోకి వెళ్తుంది. నేను ప్రయోగాలు చేశాను సార్, నేను ఎక్స్పెరిమెంట్స్, ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్స్ థియేటర్ గురించి నేను చేశాను. దాంట్లో 5,000 టికెట్ పెట్టుకున్నారు, 7 లక్షల ఇన్కమ్ వచ్చింది. మీరు నమ్ముతారా? ఒక నాటకం, ఒక షో 7 లక్షల రూపాయల ఆదాయం. ఇదే రవీంద్ర భారతిలో నేను ప్రయోగం చేసి చూపించాను. దాని పొటెన్షియాలిటీ ఉంది. మనం ఏంటంటే కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్లడంలో ఎక్కడో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడో మన మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. అవి కనుక చేయగలిగితే డెఫినెట్గా నాటకం అసలు ఎవరు అవసరం లేదు. మీరు అద్భుతంగా రాణిస్తారు. నాటకం అనేది దట్ విల్ ఏ బ్రాడ్వేకు తక్కువ కాకుండా, ఏ మౌస్ ట్రాప్కు తక్కువ కాకుండా. మనం తెల్లాలేస్తే మౌస్ ట్రాప్ అని చెప్తాం. అక్కడ మస్తు ఇంకా తరతరాల బట్టి నడుస్తూనే ఉంటాయి, తరతరాల బట్టి చేస్తూనే ఉంటారు. 100 సంవత్సరాల నుంచి మౌస్ ట్రాప్ అగాధక్రిస్టీ ఎప్పుడు రాసింది, 18th century రాసిందని ఇప్పటికీ నాటకంగా వేస్తున్నారు. లండన్కి వెళ్ళారంటే, లండన్ నగరానికి వెళ్ళారంటే థేమ్స్ నదిని చూడడం, బిగ్ బెన్ గడియారాన్ని చూడడం, తర్వాత మౌస్ ట్రాప్ నాటకానికి వెళ్ళడం అనేది అత్యంత సంప్రదాయం. హైదరాబాద్కి వస్తే చార్మినార్ని చూడడం, అలాగే మన సాలార్జంగ్ మ్యూజియం చూడడం, ఎట్లాగో ఒక నాటకాన్ని చూడడం కూడా అలా స్థితికి అక్కడ వచ్చింది అక్కడ. సో అలాంటిది ఇదంతా జరుగుతుంది. ప్రయోగం చేశాం, ఖచ్చితంగా సక్సెస్ అయ్యాం. నేను ఉత్తగ ప్రయోగం చేశాను, దానికోసం ఒక స్ట్రాటజీ కూడా తయారు చేశాను. సో అందుకని దయచేసి కరెక్ట్గా కనుక మనం చేస్తే ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తాను మీకు, సినిమా 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 అంటాం కదా, సినిమాకి సంబంధించి ఒకటి చెప్తాను. సినిమాలు ఇప్పుడు మల్టీప్లెక్స్లో 200 హాల్స్ ఉంటాయి, 200 సీటింగ్ కెపాసిటీ. 200 సీటింగ్ కెపాసిటీలో 200 రూపాయలు టికెట్ పెట్టుకున్నా కూడా ఒక్క షోకి అయ్యే ఆదాయం ఎంత? 200 × 200 అంటే 40,000 వస్తుంది. అంటే వాళ్ళు రోజంతా 4 షోలు ఆడితే ఆయనకు రోజుకి వచ్చేది ఎంత? 40,000 × 4 అంటే 4×4 = 16,000. కానీ ఇక్కడ మనం ప్రయోగం చేశాం సార్, ఒక్క షో 3 గంటల షో కరెక్ట్ ప్రచారం చేసుకుంటే మీకు 5 నుంచి 7 లక్షల ఆదాయాన్ని ఆ ఆర్గనైజర్స్ కి ఇచ్చింది. చేశాం ఇక్కడ రవీంద్ర భారతిలో, నేను చేశాను, మేము చేసి చూపించాము, కనుక సక్సెస్ చెప్తున్నా. ఏ నాటకం సార్? ఒక షాముస్ అనేది ఒక ఇంగ్లీష్ నాటకం. దానికి బెంచ్ కారులో వచ్చారు సార్. కుడ్ యూ ఇమాజిన్? బెంచ్ కారు మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం అంతా కూడా కనీసం ఒక 20 బెంచ్ కార్లు వచ్చాయి. ఒకటి కాదు, 2 కాదు, 20. సో అంటే వాళ్ళు కూడా ఒక చాణక్య అనే ఒక నాటకం వేశారు, దానికి కూడా అట్లే వచ్చారు. చాణక్య సంప్రదాయ పద్య నాటకం లాంటి స్టైలే, చారిత్రక నాటకం పద్య నాటకం లాంటిదే, కాకపోతే ఒక మోడర్న్గా ప్రజెంట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం కొంచెం మారాలేమో, మనం కొంచెం మారాలేమో టెక్నిక్ పరంగా, అలాగే లైట్ డిజైన్ పరంగా, క్యారెక్టర్స్ పరంగా ఏదో సంథింగ్ ఏదో మారాలేమో. ఒక ప్రయోగాలు చేస్తున్నాం. ఎన్ని ప్రయోగాలు అంటే ఇవన్నీ చేశాం కనుక క్యూ కట్టి, రవీంద్ర భారతిలో క్యూ కట్టి టికెట్ తీసుకున్నారండి. క్యూ వరుసగా క్యూ, నేను ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను ఫొటోస్. క్యూ కట్టి ఒక షేక్స్పియర్ నాటకానికి క్యూ కట్టి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూశారు. సో ఇవన్నీ జరుగుతాయి, ఖచ్చితంగా జరగదనే ప్రసక్తి లేదు. ఎందుకంటే నాటకం చిరంజీవి సార్, నాటకం అది పోతుందో వస్తుందో అనేది ఏం లేదు, ఖచ్చితంగా నాటకం ఉంటుంది. మానవ జాతి ఉన్నంత కాలం నాటకం ఉంటుంది. మానవ జాతిలో హృదయం ఉన్నంత కాలం, మానవ జాతి అయినటువంటి ఒక హృదయం ఉన్నంత కాలం నాటకం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నాటకం యొక్క స్పందనని తెలంగాణ నాటకం చూపించాలనే తపన మా అందరిది. మీ అందరి సహకారం కూడా కావాలి, మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి, మీ అందరి సలహాలు సూచనలతో రేపు రాబోయే ఒక అత్యంత అద్భుతమైన కార్యాచరణ ప్రణాళిక తెలంగాణ నాటక వికాసంలో ఒక మైలురాయి అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.